సెల్ ఫోన్ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. అనుమానం పెనుభూతమై నిండు నూరేళ్లు తోడుంటానని చేసిన ప్రమాణాలను మరిచి బత్తే భార్యను కిరాతకంగా రాడ్తో కొట్టి చంపాడు. ఈ ఘటన గోదావరికనిలో జరిగింది. శ్రావణ్ మోనికలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సంసారం సాఫీగా సాగుతుందనే క్రమంలో సెల్ ఫోన్ వీరి కాపురంలో చిచ్చు పెట్టింది. మౌనిక వేరే వ్యక్తితో వాట్సాప్లో చాట్ చేస్తుందనే అనుమానంతో శ్రావణ్ భార్యపై ద్వేషం పెంచుకుని తరచూ గొడవపడేవాడని, ఈ అనుమానంతోనే శ్రావణ్ మౌనికను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.